ఫీజు బకాయిల కారణంగా కళాశాలల్లో నిలిచిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇప్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. గత ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన నిధులను భారీగా పెండింగ్ పెట్టడంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. విద్యాశాఖ అధికారులు త్వరలోనే కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వైకాపా ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన కళాశాలల ఫీజులను బకాయి పెట్టడంతో చదువులు పూర్తయిన విద్యార్థులకు ఆయా కళాశాలలు సర్టిఫికెట్లు జారీ చేయటం లేదు. బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులపైనే ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థులకు చెందిన ధృవపత్రాలు కళాశాలల్లో ఉండిపోయినట్లు ప్రభుత్వం గుర్తించింది. గత సర్కార్ 3,480 కోట్ల రూపాయల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎగ్గొట్టినట్లు అంచనా. ఈ క్రమంలో తక్షణం విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇప్పించేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఆ మేరకు అవసరమైన కార్యాచరణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మొత్తం 8 లక్షల మంది బాధిత విద్యార్థుల సర్టిఫికెట్లను ఒకేసారి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. త్వరలోనే కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడాలని లోకేష్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన సమావేశం త్వరలోనే జరగనుంది. 6 విడతల్లో విద్యా దీవెన బకాయిలను చెల్లించేలా వారిని ఒప్పించనున్నట్లు సమాచారం. పాత ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాల్ని రూపొందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది.